मुनुगोडु उप एन्निक टी कांग्रेस प्रेसिडेंट रेवंत रेड्डी की अग्निपरीक्ष रेवंत पीसीसी पग्गालु चेपट्टाक तेलंगाणलो जरिगिन अन्नी उप एन्निकल्लोनू कांग्रेस ओडिपोयिंदी दींतो कनीसं मुनुगोडुलोनैना गेलवालन्न गट्टी पट्टुदलतो रेवंत शिबिरं उंदी मुनुगोडु उप एन्निक टी कांग्रेस प्रेसिडेंट रेवंत रेड्डी पॉलिटिकल फ्यूचर को अग्निपरीक्ष कानुंदी రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. దీంతో ఈసారైనా కాంగ్రెస్ ను గెలిపించి హైకమాండ్ కు కానుకగా ఇవ్వాలన్నది రేవంత్ శిబిరం ప్లాన్లా కనిపిస్తోంది. టిఆర్ఎస్ లో గ్రూప్ వార్, బీజేపీలో వర్గపోరు తమకు కలిసి వస్తుందన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మీటింగ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అందరికంటే ముందు బూత్ వైజ్గా కమిటీస్ వేసింది కాంగ్రెస్ పార్టీ, క్లస్టర్లు వేసింది, మండలాలు వేసుకు, వాళ్ళంతా ఒక విలేజ్లో ఒక గ్రిప్ తెచ్చుకున్నారు. ఇప్పుడు శివసేన ఉన్నాడు, మూడు బూతులు చూస్తున్నాడు, దీంతో పాటు కాన్స్టెన్స్ అంతా చూస్తున్నాడు, డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు, మండలం చూస్తున్నాడు, ఆయనకు రెండు బూతులు చూస్తున్నాడు. ఇది వాళ్ళు ఆర్ఎస్ఎస్లు కానీ ఎవరు వచ్చినా అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చాలా గట్టిగా పనిచేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మాండంగా మేము దాదాపు 20-30 ఏళ్ల సంది చూస్తున్నాం ఎలక్షన్లు. ఇలాంటి బై ఎలక్షన్లలో ఇంత గట్టిగా ఉన్న క్యాడరు నేను ఏ నియోజకవర్గంలో చూడలే. అందుకని మాకు చాలా నమ్మకం ఏర్పడింది ఈడ మున్గోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చి వాళ్ళ వెనకాల నిలబడుతున్నాం తప్ప మేము వచ్చి చేసేది ఏం లేదు. వాళ్ళు ఈ విలేజర్స్ పనిచేసి వాళ్ళు పనిచేసి వాళ్ళు భుజాల మీద వేసుకొని మాకు ఫిస్టే సవాల్గా మేము అన్ని పార్టీల కంటే లీడర్ రావాలని కష్టపడి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఈ మున్గోడు నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ రాని, విహెచ్పీ రాని ఎవరన్నా చెప్పినా, కేసీఆర్ వచ్చి చెప్పినా కానీ ఇన్ని పరిస్థితుల్లో ఈ మున్గోడులో లేరు. నియోజకవర్గంలో పాల్వాయి కుటుంబం పట్ల గౌరవం ఉంది. 2018 ఎన్నికల్లో పాల్వాయి బిడ్డగా శ్రవంతి టికెట్ ఆశించారు. అయితే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ రెబల్ గా బరిలో నిలిచి 5000 ఓట్లు తెచ్చుకున్నారు శ్రవంతి. అయితే ఇప్పటివరకు భువనగిరి ఎంపీ, టీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ తరపున ఎంపీగా ఉండి పరోక్షంగా సోదరుడు రాజగోపాలరెడ్డి గెలుపు కోసం సాయపడుతున్నారని నిప్పులు కక్కుతున్నారు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి వ్యక్తి మన స్థానిక ఎంపీ. అతను అయ్యుండి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రవంత్ గారికి టికెట్ ఇస్తే మేము పనిచేస్తామని నమ్మించి ఈరోజు శ్రవంత్ గారి టికెట్ ఇప్పించడం జరిగింది. ఆ రోజు మేము వ్యతిరేకించిన శ్రవంత్ గారి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తారు, అది కుట్ర జరుగుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా అధిష్టానానికి మాయమాటలు చెప్పి శ్రవంత్ గారి టికెట్ ఇప్పించి ఈరోజు వరకు కూడా పత్తాకు లేకుండా వెంకటరెడ్డి గారు ఏ రోజు ప్రచారం చేయకుండా ఉండడం జరుగుతుంది. ఈ అధిష్టానం ఇప్పటికైనా ఇట్లాంటి ద్రోవులని ఇంకా మోసుకుంటూ పోతే వాళ్ళని పార్టీకి సస్పెండ్ చేయకపోతే మేము ముఖముడిగా ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం రాజీనామా చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక ఉప ఎన్నిక ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలకు చావోరేవుగా మారింది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశ రాజకీయాలన్నీ కూడా ఇటువైపే చూస్తూ ఉన్నాయి. ఇటీవలనే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మార్చడంతో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా అంటున్నటువంటి కేసీఆర్కు ఇప్పుడు మునుగోడు చావోరేవోగా మారింది. అసలే ఇంతంత మాత్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ రెండవ స్థానమా, లేకుంటే గెలిచితే మాత్రం రానున్న రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామంటున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలకు ప్రయారిటీ పెరగనుందా? అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేసి బీజేపీలో చేరి దేశ రాజకీయాలన్నీ కూడా దేశం మొత్తం కూడా బీజేపీనే, బీజేపీ రాజకీయాలతో ముడిపడి ఉందంటున్న రాజగోపాలరెడ్డి గెలిస్తే మళ్ళీ కమలం పార్టీ ఇక్కడ తెలంగాణలో పాగా వేస్తుందన్నటువంటి ఈ మూడు ప్రశ్నలకు, మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాటలకు మునుగోడు ఒకటే ఇప్పుడు సమాధానంగా మారింది. ఏమైనా ఇప్పుడు మునుగోడులో ఎటు చూసినా సందడే సందడి. ఇన్నేళ్లుగా పల్లెలు తండాల ముఖం చూడని నాయకులు ఇప్పుడు నియోజకవర్గానికి పరుగులు తీస్తున్నారు. సొమ్ముల పంపిణీ సంగతి ఎలాగున్నా తమ గోడు పట్టించుకొని నాయకులకు ఈ ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడానికి మునుగోడు జనం రెడీ అవుతున్నారు. ఇది ఈనాటి స్వతంత్ర సమీక్ష. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.